ఏంటి జయ, మొక్కల్ని ఎండ నుంచి కాపాడుతానని చెప్పి ఎండిపోయిన మొక్కలన్నీ చూపిస్తుంది మనకి అనుకుంటున్నారా? ఇవన్నీ ఎండిపోయిన మొక్కలు కాదండి, నేను మొన్న కలెక్ట్ చేసుకున్నటువంటి కొమ్మలు. వీటిల్ని ఐసీయూలో పెట్టాను. అదేంటి ఐసీయూలో పెట్టడం అనుకుంటున్నారా? ఐసీయూలు అంటే ఏం లేదండి, రూమ్ టెంపరేచర్లో ఎండ తగలకుండా లోపల పెట్టి వీటి చిగుర్లు వచ్చి వేరులో వచ్చాక తీసుకెళ్ళి డైరెక్ట్గా టెర్రస్ మీద పెడతాను. సో ఇప్పుడైతే ఇవన్నీ ఐసీయూలో ఉన్నట్టే లెక్క. కొంచెం లెందీగానే ఉంటుందండి, కానీ టిప్స్ ఉన్నాయి చూడండి. ఇది మనీ ప్లాంట్, దీన్ని వాటర్లో పెట్టాను. వాటర్లో పెట్టి దీన్ని సెక్యూర్ చేసుకుంటూ వస్తుందన్నమాట. వేర్లు వచ్చాక ఎక్కడ పెట్టినా ఇంకా ఎండ తగిలినా కానీ బతుకుతుంది. ఇది నేను మొక్కలు ఫస్ట్ తీసుకునే కేరు. అన్ని మొక్కలు అలాగే బతికించడానికి ప్రయత్నిస్తాను, మ్యాక్సిమం బతుకుతాయి. ఒకటి రెండు పోయాయి అనుకోండి, మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాను అంతే. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు టెర్రస్ మీదకి వెళ్దాము. ఇంకో టెర్రస్ మీద చూసారా, మీకు ఫస్ట్ చూస్తే ఏం అర్థం కాదు. ఇదిగోండి, ఇది సొరకాయ చెట్టు, దీన్ని పైకి పాకిచ్చాను. మీకు చెప్పా కదా తీగజాతి చెట్లన్నీ పైకి పాకించి కింద నీడొచ్చేడు చేస్తున్నానని చెప్పేసి. ఈ పక్క నుంచి ఇంకోటి ఏదో పాత పైకి ఎక్కుతుంది. సో అవి పైన ఉండడం వల్ల కింద మొక్కలన్నీ కూడా పచ్చగానే ఉంటాయి. నెక్స్ట్ నేను దేన్ని కూడా ఒక్క మొక్క మాత్రం పెట్టనండి, దాని పక్కన సపోర్టింగ్ కూడా పెడతాను, ఎందుకంటే ఒకటి ఒకటి తోడుంటాయి అని చెప్పేసి. అని దానివల్ల ఏమవుతుందంటే పెద్ద మొక్కలు ఏవైతే ఉంటాయో వాటి నీడ చిన్న మొక్కల మీద పడి చిన్న మొక్కలు ఎండిపోకుండా ఉంటాయి. ఇవన్నీ చూడండి, నేను దీనికోసం అని చెప్పేసి అని జొన్న విత్తనాలు ఉంటాయి కదా మొక్కజొన్నలు, ఆ విత్తనాలు తీసుకొచ్చి ఒక నెల రోజుల క్రితం వేశాను. వేయడం వల్ల కింద బెండకాయ చెట్లు ఉన్నాయి, అలాగే ఇంకా చిన్న బేబీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎండ తగలకుండా పెరుగుతున్నాయి. చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి కనిపించిందా బెండకాయ చెట్లు, ఇవి చామదుంపల చెట్లు. చామదుంపలు పెట్టాను, పైకి ఆకులు వచ్చాయి. ఈ ఆకులు కూడా వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. నేనేదో టైంపాస్ చెప్తున్నాను అనుకోకండి. ఇదిగో నా చెట్లు గ్రీన్గానే ఉన్నాయి, ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. మిరపకాయ చెట్లు ఇవి, నా చెట్లని కూడా ఈల్డింగ్ బాగానే ఉంది. ఓకేనా, ఇది చూపిద్దామని మీకు ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మనం గ్రీన్ మ్యాట్ అవి వేయడం కాకుండా మొక్కల్ని ఫస్ట్ నుంచి కూడా బలంగా తయారు చేయాలి. ఎలా అంటే మనం ఇచ్చే మట్టి అది కాకుండా దీనికి ఎండాకాలం ఒకటే కాకుండా ముందు నుంచి కూడా కేర్ తీసుకోవాలి. జస్ట్ లైక్ మనం పిల్లల్ని కేర్ తీసుకున్నట్టు, మనం వాళ్ళకి ఎలా అయితే హెల్తీగా డ్రింక్స్ ఇస్తామో అలాగే వీటికి కూడా బూస్ట్ లాంటి డ్రింక్స్ ఇవ్వాలి. అంటే బూస్ట్ అంటే బూస్ట్ కాదండి, ఇవి చూసారా ఇవి గోరుచుకుళ్ళు, ఎండాకాలం బాగా వస్తాయి. సో నాకైతే ఎక్కువే వస్తున్నాయి, చూడండి మీకు కనిపిస్తుంది. నాకు ఏవి కూడా కాతలేదు అన్న బాధ లేదు, నేను పెట్టిన ప్రతి మొక్క కూడా బాగానే కాస్తుంది. అది ఎండాకాలంలో కూడా బాగా కాస్తుంది. ఇవన్నీ ఆకుకూరలు, ఇందులో 4-5 రకాల ఆకుకూరలు ఉన్నాయి. పైన వచ్చేసరికి షేడ్ ఉంటుంది, షేడ్ అంటే మళ్ళీ గ్రీన్ షేడ్ అనుకోకండి, చెట్ల యొక్క తీగ ఉంటుంది అన్నమాట. ఆ తీగ నీడలో అవి చాలా జాగ్రత్తగా ఉంటాయి. నెక్స్ట్ ఇందాక మనం అనుకున్నాం కదా బూస్ట్ అని చెప్పేసి అని, బూస్ట్ అంటే నేను ఏం చేస్తానంటే మనం బియ్యం కడుగు నీళ్ళు, అలాగే మనం చేసుకున్న కూరలు అవి చేసినప్పుడు ఉండే నీళ్ళు, నెక్స్ట్ పిల్లలు పాలు అవి తాగుతారు కదా కాఫీలు తాగినవి టీ పెట్టినవి, ఆ నీళ్ళన్నీ కూడా గిన్నెలో పోసి ఒకరోజు అలా ఉంచేసి నెక్స్ట్ డే తీసుకొచ్చి ప్రతి మొక్కకి ఫస్ట్ నుంచి ఇస్తాను. నాట్ ఓన్లీ సమ్మర్. అలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇది కొత్తిమీర. ఇక్కడ ఒక కుండి ఉందనే విషయం కూడా ఎవరికి తెలియదు. దీన్ని చాలా జాగ్రత్తగా సన్నజాజి చెట్టు కింద, పైన సన్నజాజి చెట్టు ఉంటుంది దీని కింద పెంచుతున్నాను. దీనిలో కొత్తిమీర అలాగే చామంతి చెట్లు, మనం ఎండాకాలంలో చామంతి చెట్లను కాపాడుకోవాలి.
ఎందుకంటే అది వర్షాకాలంలో మళ్ళీ మనం పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇక్కడ టమాటోస్, ఈ టమాటా చెట్లలో కూడా నేను మొక్కజొన్న చెట్లు వేయడం జరిగింది. ఈ మొక్కజొన్న చెట్లు పెద్దగా అవుతాయి, అలాగే వీటికి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు, సమ్మర్లో బాగా వస్తాయి. సో నేను అవి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఐడియా మీకు ఎవరికి నచ్చితే యూజ్ చేయండి. నాకు తెలిసిన వరకు మొక్కల్ని మొక్కలే కాపాడుకుంటాయి. నెక్స్ట్ ఇది తులసి, వెరైటీ తులసి అనమాట. అయితే ఈ తులసిని ఏంటబ్బా ఇలాగా క్లాత్లో పెట్టింది అనుకుంటున్నారా? ఇది మన గిన్నెలు వేసుకునే చిల్లులు బుట్టలు ఉంటాయి కదా, అలాంటిదండి. దాన్ని క్లాత్తో కవర్ చేసి దాంట్లో మట్టేసాను, ఎందుకంటే ఈ కాటన్ క్లాత్ వేయడం వల్ల దాంట్లో నీరు, మనం నీళ్లు పోసినప్పుడు మట్టి బయటికి వెళ్ళదు. తర్వాత ఈ మొక్కలకి వేళ్ళకి చేయడం చెమ్మ అనేది ఎప్పుడూ ఉంటుందన్నమాట. అలా వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ నా ఓన్ ఐడియాస్ అనండి, నేను ఎక్స్పీరియన్స్ తోటి. పోయిన సంవత్సరం నాకు చాలా మొక్కలు చనిపోయినాయి. సో ఈ సంవత్సరం ఎలా వీటిని ప్రొటెక్ట్ చేయాలని ఆలోచించుకొని ఇలా నేను ప్లాన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చరికి నిమ్మ చెట్టు. దీని మొదట్లో తోటకూర చెట్లు ఉంటాయి, అలాగే ఇవి టమాటా ఇంకా బంతి, ఇంకా రకరకాల మొక్కలు ఉంటాయి ఇందులో. దీని కింద వచ్చేసి మెయిన్ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే దీని కింద ఆలుగడ్డ మొక్కలు ఉన్నాయి. అది చూపిస్తా చూడండి ఒకసారి. ఆలుగడ్డ మొక్కలు నీటిలోనే పెరుగుతాయి, అదే మనం ఎండలో పెడితే దుంప ఊరదు. అందుకని దుంప ఊరడం కోసమని ఒక కింద ఆ పైన అది దాని నీడ ఉంటుంది, కింద వీటిని పెట్టానన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్యాబేజ్ ఉందనే విషయం కనిపిస్తుందా? మామూలుగా చూస్తే ఎవరికీ తెలియదు. పైన వంకాయ చెట్లు, అలాగే ఈ మొక్కజొన్న చెట్లు వాటన్నిటిని కవర్ చేసేసాయి. సో క్యాబేజీ కూడా నాకు బాగానే వస్తుంది, అది సమ్మర్లో కూడా బాగానే వస్తుంది. నేను చెప్పా కదా ఒక గ్రూప్గా పెట్టుకుంటున్నానని చెప్పేసి. నా గార్డెన్లో నేను ఏ మొక్కలనైనా కానీ దగ్గర దగ్గరగా ఒక గ్రూప్లో పెడుతున్నాను, ఎందుకంటే ఆ మొక్కలు వాటికే నీడ వస్తాయని చెప్పేసి. ఇది చూడండి, ఇవి మరీ ఈ క్రోటన్ మొక్కలు, వాటిని నాకు వీటి పేరేంటో ఐడియా లేదు. ఇవి పెరుగుతున్నాయి, ఎండలో ఉండేసరికల్లా మొక్కలు విరిగిపోవడం మొదలెట్టాయి. సో అప్పుడు వీటిని రెండు కుండీల మధ్యలో లోపలికి పెట్టాను, దానివల్ల వీటి మీద ఎండ డైరెక్ట్గా పడదు, సమ్మర్లో కూడా ఫ్రెష్గానే ఉన్నాయి. ఇలా కొన్ని కొన్ని ఐడియాస్ నేను వాడుకుంటున్నాను, ఇవి ఎవరికైనా ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇది చామంతి మొక్కలండి, ఈ పక్కనున్నవి సాప్లింగ్స్, దాంట్లో క్యాబేజీ కూడా ఉన్నాయి. వీటిని ఎలా కాపాడుతున్నా చూడండి. పైన ఒక దోసకాయ చెట్టుని పాకించాను, దీన్ని పాకించాను, దీనికి కాయలు కూడా వచ్చాయి. ఇది మొత్తం పైన అంతా పాకింది, దీని నీడ కింది చెట్లను ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలా మనకి కాయలు వచ్చినా రాకపోయినా తీగజాతి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని ఎండాకాలంలో పెంచుకోవడం బెస్ట్ అని నా ఐడియా, ఎందుకంటే కాయలు వచ్చినా రాకపోయినా కానీ వాటి నీడ అనేది కింద చెట్లని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇదిగో ఇది చుక్కుడు చెట్టు, అందరూ అన్నారు చుక్కుడు చెట్టు తీసేయండి ఎలాగో కాయలు రావని. ఇది కొత్త చెట్టే, అసలు కాయలు రాలేదు, అయినా కానీ నీడ కోసమని అలాగా దాన్ని పైకి పాకిస్తున్నాను. నెక్స్ట్ ఇది కింద చూపించాను కదా జామ చెట్టు అనమాట, ఈ జామ చెట్టు నీడలో చాలా మొక్కలు ఉంటాయి. నాకు ఈ మధ్యనే పెట్టాను వీటిని ఇక్కడ, ఐ మీన్ ఇదివరకు అక్కడెక్కడో దూరంగా ఉండేవి, ఎండాకాలం వచ్చాక వీటిని తీసుకొచ్చి ఈ జామ చెట్టు నీడలోకి పెట్టడం మొదలెట్టాను. ఇదిగోండి గోంగూర, వంకాయలు మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇక్కడ మరువం, దవనం, ఆసుపత్రి ఉంటాయి. ఈ మూడు చూడ్డానికి బాగుంటాయి, అలాగే పెంచడం కొంచెం కష్టమైన పని. సో వాటిని చాలా జాగ్రత్తగా ఎవరికి కనిపించకుండా, ఐ మీన్ మనకు కూడా కనిపించినంత లోపలికి పెట్టాను. చూడండి చూపిస్తాను. ఇదిగోండి ఇది మాజపత్రి, ఇది దవనం. కొంచెం పైన పువ్వులు వచ్చాయి, ఆ పువ్వులు ఎండిపోతున్నాయి అన్నమాట, అంతే తప్ప మొక్క ఎండటం లేదు. నెక్స్ట్ ఇది గుమ్మడి తీగ, ఈ గుమ్మడి తీగను పైకి పాకిస్తున్నాను, కాయలు వస్తాయని కాదండి నీడ కోసమే. నెక్స్ట్ ఇక్కడ పచ్చ కనకాంబరం ఉంది చూసారా, ఈ పచ్చ కనకాంబరం కూడా నాకు పువ్వులు కోయడం కష్టమే, కాకపోతే మనం ముందు మొక్కని బతికించుకోవాలి కాబట్టి ఇలా లోపలికి పెట్టాను అన్నమాట. దాన్ని ఇక్కడ ఎవరికి తెలియదు మొక్క ఉందనే విషయం కూడాను పర్టికులర్గా చూస్తేనే కానీ. అలాగే చూడండి ఇది ఇది క్యాబేజీయే, ఓ ఇలా దాంతో కవర్ అయిపోయి ఉంటుంది, ఎండ అసలు ఎట్టి పరిశ్రమ పడదు.
అందరూ ఎందుకు ఇప్పుడు రావు క్యాబేజీ అని చెప్పారు. కానీ చూడండి, నాకైతే క్యాబేజీ వస్తూనే ఉంది. చూడండి ఇది కూడా బాగానే వస్తుంది. కొన్ని రోజుల తర్వాత కట్ చేసేస్తాను వీటిని. ఇవన్నీ కూడా జామ చట్నీలోనే ఉన్నాయండి. చూసారు కదా, ఈ జామ చెట్టు మొత్తం కాదు, ఒక కొమ్మది. అలాగే ఇదిగోండి, ఇది నల్లేరు. ఈ నల్లేరుని కూడా పైన చెట్లు ఉన్నాయని చెప్పాను కదా, ఆ చెట్ల నీడలో ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర వచ్చింది. ఈ కొత్తిమీరకి రక్షగా తోటకూర చెట్లు వచ్చాయి. ఈ తోటకూర వీటిని ప్రొటెక్ట్ చేస్తున్నాయి అన్నమాట. నేను చెప్పిన టిప్స్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.